హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మోతీచూర్ లడ్డు చేసి చూపిస్తున్నాను. అందుకోసం ముందుగా మనం ఒక కప్పు శనగపిండి తీసుకొని బౌల్లో వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేసి మిక్స్ చేసుకొని దోశపిండి కంటే జారుగా వచ్చేలాగా ఈ విధంగా జారుగా దోశపిండి కంటే కొంచెం నీళ్ళగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి మనం ఏ ప్యాన్ అయితే వాడుతున్నామో ఇది పోయడానికి దాని మీద పోసి ముందుగానే టెస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఇలా చేసి కొడుతున్నా సరే ఇక్కడ పడట్లేదు. అందుకోసం ఇంకొంచెం నీళ్లు కలుపుకొని జారుగా చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ కాగాక ఈ జాలీలో పిండి పోసుకొని ఈ విధంగా పక్కన ఏదైనా సపోర్ట్ తీసుకొని దాని మీద పెట్టి కొడుతూ ఉండాలండి. కొడుతుంటే మనకి బూందీ ముత్యాల్లాగా బాగా జారుతూ పడుతుంది. ఈ బూందీని మరీ క్రిస్పీగా వేయించకుండా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసుకోవాలండి. మరీ క్రిస్పీగా వేస్తే లడ్డు చుట్టడానికి రాదు. ఇలా బూందీ పైకి తేలినప్పుడు ఇదంతా తీసుకొని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ మీద వేసుకొని పెట్టుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా టిష్యూ లాగుతుంది. ఈ పాకం తయారీకి నేను ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నానో అదే కప్పుతో 3/4 కప్ షుగర్ తీసుకున్నాను. వాటర్ 1/2 కప్ తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఈ 3/4 కప్ షుగర్ వేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఇది నా షుగరు మరీ గ్రాన్యులేటెడ్ కాదు, పౌడర్ కాదు కాబట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో సరిపోయిందండి. బాగా ఎక్కువ గ్రాన్యువల్స్ ఉన్న, పెద్ద గ్రాన్యువల్స్ ఉన్న షుగర్ అయితే 15 మినిట్స్ ఉడికించుకోండి. అలా పాకం ఉడుకుతున్న సమయంలో కొంచెం కుంకుమ పువ్వు, కొంచెం ఫుడ్ కలర్, ఒక పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ చాలండి. మీకు ఎక్కువ కలర్ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మరొక 2 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఇలా కలర్ వచ్చిన పాకంలో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బూందీ వేసి ఈ బూందీ అంతా పాకంలో కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు వేయించుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇదంతా మరొకసారి కలుపుకొని స్టవ్ ఆపి పక్కన పెట్టుకోండి. ఈ లడ్డూలు వేడివేడిగా ఏం చుట్టక్కర్లేదండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇదంతా ఆరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఈ విధంగా లడ్డు చుట్టుకుంటే మోతీచూర్ లడ్డు రెడీ అవుతుందండి. దానిపైన నేను పుచ్చగింజల పప్పు డెకరేషన్గా పెట్టాను, ఇంకా కుంకుమ పువ్వు. మీకు కనుక లడ్డు కట్టడం రాకపోతే 1/2 మిక్చర్ బూందీ తీసుకొని మిక్సీలో వేసి రెండూ కలిపి లడ్డు కట్టుకోండి. ఇది బిగినర్స్కి టిప్. మరి ఈ లడ్డూలు మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.